హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి దొండకాయ కారం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పప్పు టమాటా కర్రీలోకి కానీ చారు అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ప్యాన్లోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కప్పు పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకుని మరో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఐదు నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న సైజు ఆనియన్స్ తరిగి వేసుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలని బాగా వేయించుకున్నాక పొడవుగా కట్ చేసుకున్న నేను హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి ఇవి ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని దొండకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి వేయడం లేదు కాబట్టి ఆయిల్లోనే దొండకాయల్ని ఎక్కువసేపు మగ్గించుకోవాలండి లేదంటే దొండకాయలు సరిగ్గా ఉడకవు ఇప్పుడు పూర్తిగా దొండకాయల్ని మగ్గించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు పల్లీలు పౌడర్ని వేసి మొత్తం అంతా కలుపుకోవాలండి ఇప్పుడు దొండకాయ ముక్కలకి పట్టేలాగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని మరోసారి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకునే దొండకాయ కారం రెడీ అండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్